జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని మరి టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు నిజమైన తారక్ అభిమానులు అయితే అలా ఎప్పటికీ కోరుకోరు ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ పరిస్థితి ప్రస్తుతం ఉన్న సినిమాల విషయంలో ఎలా అవుతుందనేది తెలుసు అందుకే తమకు హీరోగానే కావాలని రాజకీయ నాయకుడిగా వద్దని మరి రాజకీయాల్లో లేకపోయినా అభిమానులు బాగుండేలా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తూ ఉంటారు అయితే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది తారక్కి అటు చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావాలంటూ కోరుతున్నారట అలాగే తన తాత తండ్రి బాబాయ్ కూడా రాజకీయాల్లో ఉన్నందున ఖచ్చితంగా రాక తప్పదు అంటూ ఆయన కూడా డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుకే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం అందుకే టీడీపీ కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ చెప్తూ ఉన్నారు సో మా తాతగారు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ భూస్థాపితం అయితే చూస్తూ ఊరుకునేది లేదని అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మరుక్షణమే నేను వచ్చి నిలబడతానంటూ సో జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆల్రెడీ మరి మావయ్య చంద్రబాబు నాయుడు అలాగే బాబాయ్ బాలకృష్ణ గారు ఇంకా చాలామంది పార్టీని మరి బ్రతికించడానికి ఎంతో సీనియర్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ప్రస్తుతం మేనేజ్ చేస్తున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా నా అవసరం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పారు అలాగే ఆయన రావడంలో మాకు కూడా ఆనందమే అన్నారు నందమూరి ఫ్యామిలీ అయితే ఈ తరుణంలో నిజంగానే రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి రావడం కాదు పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ చెప్తున్నారట తారక్